మెదక్ పట్టణంలోని 29వ వార్డులోని న్యూ మార్కెట్లో ఆర్వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వార్డ్ కౌన్సిలర్ రుక్మిణి కృష్ణలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, పట్టణంలోని అన్ని వార్డులలో మొక్కలు నాటామని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 20,000 మొక్కలు నాటామని, ప్రజలు భాగస్వాములు కావాలని తెలియజేశారు. కౌన్సిలర్ మెదక్ పట్టణాన్ని అభివృద్ధి కొరకు సమష్టి కృషి చేస్తున్నారని గర్వకారణంగా ఉందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే చెట్లు మొక్కలు నాటాలని సూచించారు. కాలుష్య నియంత్రణకు, వాతావరణం సమతులతకు మొక్కలు నాటాలని వివరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మార్కెట్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు కౌన్సిలర్ రుక్మిణి కృష్ణ, 20వ వార్డు కౌన్సిలర్ అక్కిరెడ్డి కృష్ణారెడ్డి, రెడీమేడ్ టెక్స్టైల్ అసోసియేషన్ కార్యదర్శి వనపర్తి రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి పునర్జీవం పోయడానికి గౌరవ ముఖ్యమంత్రి కంకణం కట్టుకొని ప్రస్తవత్సరం పెద్ద ఎత్తున నిధులు మరి మున్సిపాలిటీల ద్వారా, పంచాయతీల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు చేయిస్తూ ఈరోజు హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పనిచేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మార్చి వచ్చే మార్చి వరకు మేము 1 కోటి 10 లక్షల రూపాయలు ఖర్చు చేయాలన్నటువంటి సంకల్పంతో మేము ఉన్నాం. ఈరోజు ఆ 1 కోటి 10 లక్షల బడ్జెట్ను కూడా కేవలం హరితహారానికే ఉపయోగిస్తాం. ఏ అవసరం ఉన్నా, ఈ ఆపద వచ్చినా కష్టకాలంలో వారికి అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, ఎప్పటికప్పుడు చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకుంటూ, సబ్బు అందు